వెల్కమ్ టు 24/7 ఛానల్. దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే. ప్రతిరోజు ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అనేక కారణాలతో బంగారం వెండి ధరల్లో ఏ రోజుకు ఆ రోజు మార్పులు జరుగుతాయి. అయితే ఆషాఢ మాసం వస్తుండటంతో బంగారానికి పెద్దగా డిమాండ్ ఉండదని అందరూ భావించారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో బంగారాన్ని కొనుగోలు చేయరని, ఆగస్టు నెల నుంచే మళ్లీ వ్యాపారాలు పుంజుకుంటాయని జ్యువెలరీ దుకాణాలు యజమానులు చెబుతున్నారు. అయితే అది ఒకప్పుడని, ఇప్పుడు సమయంతో పని లేదని, ఆషాఢం వంటి వాటిని చూడకుండా కూడా కొనుగోలు చేయటం అలవాటుగా మార్చుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు. బంగారానికి ఆఫ్ సీజన్ అంటూ ఏమీ లేకుండా పోయింది. ఇక శుభకార్యాల సమయంలో ఒక పట్టాన ధరలు అందకుండా పెరుగుతూనే ఉంటాయి. మిగిలిన రోజుల్లో స్వల్పంగా పెరగడమో తగ్గడమో చేస్తాయి. మహిళలు ఎక్కువగా ఇష్టపడే బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడానికి సీజన్ను, ముహూర్తాలు చూడటం లేదు. ఇంట్లో పుట్టినరోజును కూడా బంగారాన్ని కొనుగోలు చేయటం హాబీగా మారింది. అందుకే బంగారం దుకాణాలన్నీ ఎప్పుడూ వినియోగదారులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. అయితే హాఫ్ సీజన్ లో మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేందుకు బంగారం వ్యాపారులు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయలు ధర పెరిగింది. కిలో వెండి ధరపై 100 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు మళ్లీ మధ్యాహ్నానికి మారే అవకాశం లేకపోలేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,360 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,390 రూపాయలకు నమోదైంది. కిలో వెండి ధర 95,600 రూపాయలుగా కొనసాగుతుంది.